మొన్న బాలసోర్లో జరిగినటువంటి రైలు ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ యశ్వంత్పూర్ హౌరా ఎక్స్‌ప్రెస్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించినటువంటి విషయాలు అలాగే వారి రెస్క్యూ కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న 3వ తారీఖున నన్ను నాతో పాటు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ ని ముగ్గురు ఐపిఎస్ ఆఫీసర్స్ ని కాన్స్టిట్యూట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఏ రకంగా వారు ఉన్నారు ఏ రకంగా వారికి సహకారం అందించాలనేటువంటి అంశం మీద మమ్మల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రాత్రి జరిగినటువంటి అధికారులతో సమావేశమైన తర్వాత మార్నింగ్ మాకు ఆదేశాలు ఇవ్వడం ఉదయాన్నే మేము బై రోడ్ బయలుదేరి కొంతమంది ఆఫీసర్స్ శ్రీకాకుళం నుంచి అలాగే నేను విశాఖపట్నం నుంచి బయలుదేరి సాయంత్రం కల్లా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వివిధ హాస్పిటల్స్ లో ముఖ్యంగా కటక్లో గాని బాలశోర్లో గాని సోరో అనేటువంటి ఒక ప్రాంతం అలాగే గోపాల్పూర్ అనేటువంటి ప్రధానంగా ఎక్కడైతే ఈ ప్రయాణికులు ఇంజర్ అయినటువంటి ప్రయాణికుల్ని పెట్టారో ఆ అన్ని హాస్పిటల్స్ లో కూడా వారిని కొంతమందిని మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు వారందరినీ కూడా కలుసుకోవడం వారి బెటర్ ట్రీట్మెంట్ కోసం కొంతమందిని విశాఖపట్నానికి అలాగే కొంతమందిని భువనేశ్వర్లో అపోలో హాస్పిటల్ ఉంటే భువనేశ్వర్ అపోలో హాస్పిటల్లో కొంతమందిని కూడా అడ్మిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు ట్రైన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి వారు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేషన్స్లో దిగవలసినటువంటి ప్యాసింజర్స్ కానీ మొత్తంగా మన దగ్గర ఉన్నటువంటి యాజ్ పర్ రిజర్వేషన్ చార్ట్స్ ప్రకారం 309 మంది కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తున్నటువంటి వారు అలాగే యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్తున్నటువంటి దాంట్లో 33 మంది యశ్వంత్పూర్ హౌరాలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు మొత్తం 342 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం 342కు గాను ఆల్మోస్ట్ 341 మందిని అంటే మైనర్ ఇంజరీస్లో ఇందులో 12 మంది అలాగే సేఫ్గా ఉన్నటువంటి వారు 329 మంది మొత్తం కలిపి 341 మందిని ఐడెంటిఫై చేయడం ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నారనేటువంటిది కొంతమంది చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా 342 మంది రికగ్నైజ్ చేయడం జరిగింది ఇందులో 9 మంది ట్రీట్మెంట్ కోసం విశాఖపట్నానికి విశాఖపట్నంలో కేజెస్లో ఒక ముగ్గురికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అలాగే 7 హిల్స్ హాస్పిటల్స్లో ఇద్దరికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం Q1 హాస్పిటల్స్లో ఇద్దరికి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఒకరిని అపోలో హాస్పిటల్స్లో ఒకరిని అడ్మిట్ చేసి వీళ్ళందరికీ కూడా 8 మందిని ట్రీట్ చేస్తున్నాం ఒక అబ్బాయి ట్రీట్మెంట్ చేసి ఆల్రెడీ డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది సో ఓవరాల్గా సపోర్టింగ్ స్టాఫ్ ఒక 27 మందిని ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు మేము అందరం కాకుండా సపోర్టింగ్ స్టాఫ్ ఒక 4 తహసీల్దార్ని ఒక డిప్యూటీ డిఎంఎన్ ఇచ్చుకొని వారితో పాటు మిగిలినటువంటి కొంతమంది దాదాపు 9 మంది వీఆర్ఓలు కానీ డిటీస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ శాఖ వారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక 21 అంబులెన్సెస్ ఒక 19 ప్రైవేట్ అంబులెన్స్ ఒక 15 మహాప్రస్థానం వెహికల్స్ వీటిని కూడా అక్కడ డిప్లాయ్ చేసుకున్నాం ఒక 108 దీంట్లో 4 స్టాఫ్ కూడా ఉన్నారు వీరందరినీ కూడా బాలశోర్లో ఏదైతే మేజర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం బాలశోర్ ఏదైతే ఉందో బాలశోర్లో ఒక 5 అంబులెన్సెస్ అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది అలాగే కొన్ని అంబులెన్సెస్ భువనేశ్వర్లో పెట్టడం జరిగింది కొన్ని అంబులెన్సెస్ ఇంకా ఇవి కాకుండా అడిషనల్గా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందేమో ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇచ్చాపురంలో కూడా బార్డర్స్లో కొంతమందిని కూడా డిప్లాయ్ చేసి పెట్టుకోవడం జరిగింది సో ఈ 342 మంది కాకుండా అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కంపార్ట్మెంట్స్లో ట్రావెల్ చేస్తున్నటువంటి వారు మొత్తం 5 ఐడెంటిఫై అయ్యారు ఈ 5 ఐడెంటిఫై అయినటువంటి దాంట్లో ఒక వ్యక్తి సంతబొమ్మాలి మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సంతబొమ్మాలికి చెందినటువంటి గురుమూర్తి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకొని పెన్షన్ కోసం కుటుంబ సభ్యుల దగ్గరికి రావడం జరిగింది తీసుకొని మళ్ళీ ఒరిస్సాలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఈ జనరల్ కేటగిరీ కంపార్ట్మెంట్లో ఆయన మరణించడం జరిగింది
ఆయనకు సంబంధించినటువంటి మిగిలిన మరో నలుగురు ఇద్దరు విశాఖపట్నానికి సంబంధించినటువంటి వారు ఇద్దరు శ్రీకాకుళంకు సంబంధించినటువంటి వారు ఈ నలుగురు సేఫ్ గా ఉన్నారు ఇంజరీస్ లో మైనర్ ఇంజరీస్ తో ఉన్నారు వీరందరికీ కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఓవరాల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా ఇచ్చినటువంటి నంబర్స్ ప్రకారం ఇప్పటివరకు 276 మంది మరణించినట్టుగా వారు నిన్నటికి ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ అంతా కంప్లీట్ అయ్యేటువంటి టైం కి 276 మంది చనిపోయినట్టుగా వారు చెప్పారు ఇందులో 89 మంది ఐడెంటిఫై అయ్యారు ఈ 89 మంది ఐడెంటిఫై అయినటువంటి వారు వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి బాడీస్ అన్ని కూడా వారికి అప్పచెప్పడం జరిగింది దాంతో పాటు మరో 187 బాడీస్ ఇప్పటికీ కూడా భువనేశ్వర్ లో ఎయిమ్స్ లో అలాగే అక్కడ కిమ్స్ ఎయిమ్స్ కొన్ని మిగిలినటువంటి కొన్ని హాస్పిటల్స్ లో ఇప్పటికీ కూడా మార్చరీస్ లో ఈ 187 బాడీస్ ఉన్నాయి చాలా మంది ఐడెంటిఫికేషన్ కోసం వస్తా ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మనం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ కానీ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ ఏలూరు కానీ లేదా తిరుపతి కానీ మేజర్గా అన్ని ప్రాంతాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ఎక్కడికక్కడ మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ చార్ట్స్లో ఉన్నటువంటి లిస్ట్తో మనం కాంటాక్ట్ అయ్యి అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మనం మాట్లాడుతున్నాం వారు ఆచూకీ తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయడం వారు సేఫ్గా వారి ప్రాంతాలకు రీచ్ అయ్యారో లేదో తెలుసుకోవడం ఇవన్నీ చేసి ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్ చార్ట్ ప్రకారం 900% మనం కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఏదైతే నిన్న అక్కడ కేంద్ర మంత్రుల్లో ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి గారు కానీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఇద్దరు కూడా అక్కడ లోకల్గా కోఆర్డినేట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మంత్రులు కూడా మనం కలవడం జరిగింది మనం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ రకంగా రిలీఫ్ యాక్టివిటీస్ చేపట్టాం ఏ రకంగా మనం స్టాఫ్ని డిప్లాయ్ చేసుకున్నాం ఏ రకంగా మేము ఐడెంటిఫై చేసుకున్నాం ఏ రకంగా మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని మిగిలినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఇంజర్డ్ అయినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం అలాగే చనిపోయినటువంటి గురుమృతి అనేటువంటి వ్యక్తికి మా ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేశారనేటువంటి మాట చెప్పాం మేజర్ ఇంజరీస్ ఎవరికైనా ఉంటే 1-5 లక్షల రూపాయలు మైనర్ ఇంజరీస్ ఉంటే 1-2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ యాక్టివిటీని ఏ రకంగా దీన్ని మనం కోఆర్డినేట్ చేసుకున్నాం ఏ రకంగా ప్రభుత్వం కోఆర్డినేట్ చేసింది ఏ రకంగా కంట్రోల్ రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి దాని మీద కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఎప్రిషియేట్ చేయడం జరిగింది ఈ రకంగానే మిగిలినటువంటి రాష్ట్రాలు అంటే మేజర్గా తమిళనాడు కానీ వెస్ట్ బెంగాల్ నుంచి మేజర్ ప్యాసింజర్స్ ఉన్నటువంటి బీహార్ కొంత కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారు కూడా ఈ రకంగా అంటే వాళ్ళు మేజర్గా రైల్వే స్టేషన్స్లో కంట్రోల్ రూమ్స్ పెట్టుకున్నారు తప్ప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ అనేటువంటివి పెట్టలేదనేటువంటి మాట వారి మాటలో చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ చూపించినటువంటి చొరవ కానీ చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో మనం పాల్గొన్నటువంటి సహకారం కానీ వారు నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు వారు మాట్లాడి మన ఎగ్జిస్టింగ్ అంబులెన్సెస్ ఏవైతే మనం అక్కడ పెట్టుకున్నామో దానికి సంబంధించి ఆ సపోర్ట్ ఏదన్నా మాకు కావాల్సి వస్తే మీ సహకారం కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని వారి ఆఫీస్ నుంచి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి సో ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి రాత్రి మాతో మాట్లాడి మన ఎగ్జిస్టింగ్ ఏవైతే అక్కడ అంబులెన్సెస్ మన మహాప్రస్థానాలు పెట్టుకున్నామో వారికి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి కూడా లోకల్గా సపోర్ట్ కావాలంటే ఆ ప్రభుత్వాలకు కూడా మన ప్రభుత్వం నుంచి పెట్టినటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఈ ఫెసిలిటేషన్ అంతా కూడా వారికి కూడా సహకారం అందించేటువంటి దానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.